హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ పరమశివుడు ఎప్పుడూ తన భక్తుణ్ణి కాపాడుకుంటూ ఉంటాడు ఆ పరమశివుడు ఎంత ప్రళయకారకుడో అంత ప్రశాంతమైన దేవుడు కూడా భోలా శంకరుడు నిజంగా ఏ దేవుడైనా కూడా మనల్ని అనుగ్రహించడానికి చాలా సమయం పట్టవచ్చు కానీ పరమశివుడు మాత్రం త్వరగా ప్రసన్నమవుతాడు అందుకే ఆ శివుణ్ణి భక్త సులభుడు అంటారు అలాంటి భక్త సులభుడు ఒక చమత్కారం చేశాడు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం భూపేందర్ తాను శివుని క్షేత్రాలన్నీ కూడా దర్శించుకొని వస్తూ ఉన్నాడు అయితే అలా మార్గ మధ్యంలో కొద్ది దూరం అలా వస్తూ ఉండగా అనుకోకుండా ఆవుల మంద అతని మీదికి పరిగెత్తుకొచ్చింది ఆ ఆవుల మందను చూసి భయభ్రాంతులకు గురై అలా పరిగెత్తడం మొదలుపెట్టాడు మరి ఆ ఆవుల మంద ఎందుకు పరిగెత్తుకొస్తుందో తెలియదు కానీ అందులో ఒక బలమైన ఎద్దు ఇతని వైపే పరిగెత్తుకొస్తుంది అలా పరిగెత్తుకొస్తున్న ఎద్దును చూసి తను భయపడ్డాడు భయపడి పరిగెత్తడం మొదలుపెట్టాడు అనుకోకుండా అటు తిరిగి తట్టుకొని కింద పడ్డాడు పడ్డ తర్వాత ఇతని మీదికి ఆ ఆవు ఎద్దు మొత్తానికి ఆ మందంతా కూడా పరిగెత్తుకొని వస్తోంది అయితే ఆ ఎద్దును చూసి భయభ్రాంతులకు గురైన ఇతను ఇక లేద్దామనే క్రమంలో లేవలేకపోతున్నాడు కానీ అది దగ్గరికి చేరే క్రమంలో అనుకోకుండా ఒక నాగుపాము వచ్చి పడగ విప్పి ఆ ఎద్దుకు ఎదురుగా నిలబడింది దెబ్బకి ఆ ఎద్దు ఈ నాగుపామును చూసి వెంటనే సడన్ బ్రేక్ లాగా వేసుకుని ఆగిపోయింది మిగతా ఆవుల గుంపు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది ఏమిటా అంటే ఆ నాగుపాము పడగ విప్పి బుసలు కొడుతోంది ఆ ఆవుల మంద మీద దెబ్బకి ఇతను లేచి మెల్లిగా దూరం జరిగి ఆ పాముకు దండం పెట్టాడు ఆ తర్వాత ఆ ఎడ్లు వాటంతటవే వెనక్కి తిరిగి పారిపోయాయి ఆ తర్వాత పాము తన దారిన తాను వెళ్ళిపోయింది ఎస్ అతను అనుకున్నాడు నిజంగానే నాకు శివుని మీద మమకారం ఉంది అందుకే ఆ శివుడు ఈ రకంగా తన నాగుపామును పంపించి పూర్తిగా నన్ను ప్రాణాపాయం నుంచి కాపాడాడు అని మనస్సులో ఓం నమశివాయ అంటూ జపిస్తూ ఇంటికి ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు సో ఖచ్చితంగా ఇది ఆ శివుడు ఇచ్చిన ఒక మంచి జీవితం అనే సంతోషంతో అతను శివభక్తుడిగా అడుగులు వేస్తూ ముందుకు కదిలాడు మీరు కూడా శివభక్తులైతే ఓం శివ అని కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి